ఈరోజు నిన్ను ఇడికెళ్ళి తీసేపోతా. పాపం గాయస్, ఈరోజు ఎట్లయినా తీసేపోతా దీన్ని అయితే. ఈ వీడియో చేయడానికి కారణం ఒక మూగజీవి ఆపదల ఉంది అని తెలిసింది. సో మన మనసు ఆగక ఈ వీడియోని అయితే తీస్తున్నాం అండ్ దాన్ని సహాయం కూడా చేస్తున్నాం అనమాట. సో ఆ మూగజీవి వచ్చేసి చిన్న కుక్క పిల్ల. సో అదైతే ఒక చెరువులో అయితే పడిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా పడిందో మరి ఎట్లా పడిందో తెలియదు. సో దానికి బయటికి రానికి అక్కడ ఛాన్స్ లేకుండా లోపలనే ఇరుక్కొని ఉంది చిన్న కుక్క పిల్ల. ఎట్లా అరుస్తుందో మీరు విన్నారు కదా. సో దాన్ని వచ్చేసి మేమైతే కాపాడబోతున్నాం. నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు. మేము ముగ్గురం కలిసి దాన్ని అయితే కాపాడబోతున్నాం తాడు సాయంతో మరి కట్ట సాయంతో. దాన్ని అయితే రిసీవ్ అయితే చేస్తున్నాం మనం. కాపాడేద్దాం ముందైతే. దాన్ని కాపాడిన తర్వాత మనకు కూడా మనశ్శాంతిగా ఉంటది కదా. సో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు తీసేద్దాం గాయస్. ఎట్లా అరుస్తుంది అంటే మామూలుగా అరుస్తలేదు, చిన్న కుక్క పిల్ల కదా. మనమే ఏడైనా పడితే ఉక్కిరి బిక్కిరి అయితే మనకే ఉప్పిరి ఆడకుండా ఉంటది. అట్లాంటిది కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల, చిన్న గుండెకాయ, చిన్న అసలు మాల్, దానికి ఎంత పెయిన్ ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోండి గాయస్. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా కుక్క కోసమైనా లైక్ చేయండి. మనుషుల కన్నా కుక్కలే మేలు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయొచ్చు మీలాంటి వాళ్ళు. నిజమే కదా, కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా మనుషులకు లేకుండా పోయింది. సో మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి దాన్ని ఇట్లానో కింద మీద పడి బయటకు అయితే తీయడం జరుగుతుంది గాయస్. అది వస్తలేదు, చాలా లోతులో పడిపోయింది. సో దాన్ని తాడు సహాయంతో ఎట్లయినా సరే బయటకు తీద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఫైనల్లీ గాయస్ దాన్ని అయితే బయటికి తీసేలా ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం కట్టెతోటి. సో కట్టే సహాయంతో దాన్ని అయితే బయటకి తీయనీకి అయితే ట్రై చేస్తున్నాం గాయస్ గట్టిగానే. సో అది ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ రోజు దాన్ని బయటికి తీసే మేము ఇంటికి వెళ్ళేది. ఇప్పుడు వరకు ఫుడ్ తినలేకుండా ఈడ 3 గంటలు కూర్చున్నాం గాయస్ దానికోసం అని. మా ఫ్రెండ్ గారు చూడండి బ్రష్ చేసుకుని ఇంకా అట్లనే ఉన్నాడు. సో మేము ఎట్లయినా సరే దాన్ని బయటికి తీయాల్సిందే గాయస్. ఖచ్చితంగా తీసే ఇంటికి అయితే వెళ్తాం ఈ రోజు. బయటకు తీసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని అయితే ఎప్పుడెప్పుడు బయటకు తీస్తామా, ఎప్పుడెప్పుడు అసలు స్వేచ్ఛగా వదిలేస్తామా అన్నట్టుగా అంత హోప్ అయితే పెట్టుకున్నాను నేనైతే. సో ఎప్పుడు తీస్తామా దాన్ని, దాది కనుక బయటికి వెళ్ళింది అనుకో నాకన్నా సంతోషం ఎవ్వరు పడరు. సో దాన్ని కోసం అని ఈయనే కూర్చున్నాం. నేను రన్నింగ్ వచ్చిన, రన్నింగ్ తో పాటు ఈయనే కూర్చున్నాం. చూడండి గాయస్ కుక్క పిల్ల ఇంకా లోపల అరుస్తూనే ఉంది. అది దాన్ని బయటకు తీయాలంటే కింద మీద ఎత్తున్నాం మేము మా ఫ్రెండ్స్. సో ఎట్లయినా సరే అని దాన్ని బయటకు తీసేయడం మాత్రం ఖచ్చితంగా గాయస్. ఈ రోజు మాత్రం దాన్ని తీసే ఇంటికి పోతాం. దాన్ని తీయకుండా అసలు ఇంటికి పోయేదే లేదు. ఈ రోజు తీసి పోతాం. ఇప్పటికైనా లైక్ చేయకపోతే ఇప్పటికైనా లైక్ చేసుకోండి గాయస్ మర్చిపోకుండా. సో ఫైనల్లీ గాయస్ కుక్కని అయితే తాడులు మరియు కట్టెలు అయితే ఇరికించేసినాం ఫైనల్ గా. సో ఇప్పుడు అయితే దాన్ని బయటికి గుంజడమే లేట్ ఉంది. సో మా ఫ్రెండ్ అయితే మెల్లగా గుంజుతుండు. చూడండి గాయస్ మీరు ఎట్లా ఇరికిచ్చిండు తాడుని. సో తిప్పి తిప్పి మరి పిప్పి చేసిండు, గట్టిగా టైర్డ్ గా చేసేసిండు కుక్కని మిడల్ అయితే. అది బయటికి వస్తుంటేనే నాకు చాలా అంటే చాలా ఆనందంగా మరియు హ్యాపీగా అనిపిస్తుంది గాయస్. మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా చెప్పాలి గాయస్ కామెంట్ రూపంలో. చూడండి గాయస్ కుక్కని అయితే ఫైనల్లీ బయటకి అయితే తీసేసినాం గాయస్. నాకంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఇంటికి తీసుకోవాలా లేదన్నా ఏదైనా స్వేచ్ఛగా వదిలేద్దామా అనేది కొద్దిసేపు అయినాక ఆలోచించి మరి డిస్కస్ చేసి తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే అది బయటకి అయితే వెళ్ళిపోయింది గాయస్. చూడండి ఎంత క్యూడ్ ఉందో కుక్క కుక్కను చూస్తుంటే ఎంత క్యూడ్ ఉందో చూడండి గాయస్ మీరే. కుక్క పిల్ల అయితే చాలా అంటే చాలా స్వీట్ గా అండ్ క్యూడ్ గా అయితే మన వెంటనే వస్తుంది గాయస్. అందుకనేసి మనం అయితే ఇంటికి తోలుకోబోదాం అని ఫిక్స్ అయినాం. అది వచ్చేసి గాయస్ మనతోటే ఉంటుంది కాబట్టి తన పిల్లని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకుపోదాం అని ఫిక్స్ అయినా. సో మనం పెంచేద్దాం దీన్ని అయితే తీసుకుపోతున్నాం ఇంటికి అయితే. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎత్తుకొని వెళ్తున్నాం. చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఉందో ఈ కుక్క పిల్ల వచ్చేసి చాలా అంటే చాలా క్యూడ్ గా కనిపిస్తుంది మనకైతే. మేము ఆ కుక్క పిల్లని ఎత్తుకొని వెళుతుంటే దారిలో చిన్న కుక్క పిల్లలు అయితే కనిపించడం జరిగింది. సో మేమైతే ఆ కుక్క పిల్లను వాళ్ళ దగ్గరకు అయితే పెట్టినాం. కానీ ఆ కుక్క పిల్ల వాళ్ళతో ఆడుకోకుండా మా దగ్గరకే వస్తుంది. సో అందుకనేసి ఇంకా ఆ కుక్క పిల్ల ఇంకా ఎక్కువ నచ్చేసింది నాకైతే. సో దానికోసం అని మనం దాన్ని అయితే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఏడ చూసినా కుక్క పిల్ల మన దగ్గరకే వస్తుంది. వాళ్ళతో ఆడుకోకుండా మన దగ్గరకే వస్తుంది. దానికే మనం అయితే ఎత్తుకుని వచ్చేసినాం. దాని అన్నం కూడా పెట్టినాం ఇంకా తినడానికి. అన్నం తింటలేదు, కర్రీ కూడా పెట్టినా కర్రీ కూడా తింటలేదు. అందుకనేసి మనం ఆలోచించి దానికోసం అనేసి బిస్కెట్ అయితే తీసుకురావడం జరిగింది గాయస్. బిస్కెట్ వచ్చేసి ఫైర్ బిస్కెట్ అయితే తీసుకొచ్చిన. సో ఆ బిస్కెట్ ని అయితే తినిపించేసిన. బిస్కెట్ మాత్రం మంచిగా తింటుంది, సుఖంగా అయితే బిస్కెట్ ని తింటుంది. సో 2-3 డేస్ బిస్కెట్ తోటి కంటిన్యూ చేసి దాని తర్వాత వేరే ఫుడ్ ఏమైనా అలవాటు చేద్దాం. చిన్నగా ఉంది కాబట్టి ఇక వేరేదంటూ ఏం అలవాటు కాలేదు. బిస్కెట్ ఎందుకంటే టేస్ట్ కనిపిస్తుంది ఏమో, బిస్కెట్ ని లోడో లోడో తింటుంది. సో అందుకనేసి మనం బిస్కెట్ తీసుకొచ్చి దానికి కూడా ఇంకా మంచిగా తినిపిస్తున్నాం అనమాట. ఇట్లా తినిపిస్తుంటే నా వేలు కొరకున కొరికేసింది. చిన్నపిల్లలు కొరుకుతారు చూడు, అట్లా అయితే కొరికేసింది. సో ఏం కాదనేసి మనం కూడా దాన్ని ఇక ఇట్లనే తినిపించేసినాం. ఇక ఈ కుక్క పిల్ల మన దగ్గర ఉంటుందా మరి వెళ్ళిపోతుందా ఇక కుక్క పిల్లకే తెలుసు. సో మనం అయితే ఇప్పుడు తీసుకొచ్చినాం. ఈ పూటకైతే నా చేతులతో నేనైతే ఫుడ్ అనేది పెట్టేసిన. ఒక 2 బిస్కెట్ పూటలు అయితే తీసుకొచ్చిన పార్లేజీ. 2 అయితే, ఒకటైతే ఇప్పుడు తినిపించేసిన, ఇంకొకటి ఉంది దాన్ని కూడా ఇప్పుడు తినిపించేస్తే అయిపోతుంది గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ అండ్ లైక్ చేయండి గాయస్ కనీసం.